हेलो फ्रेंड्स, वेलकम बैक टू मंजुला वंटलू। ఈ రోజు వీడియోలో మనము ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి। ఈ రెసిపీని నేను బియ్య పిండితో తయారు చేశాను। పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి। పైకి చాలా క్రిస్పీగా అనని లోపల చాలా సాఫ్ట్ గా సూపర్ గా ఉంటాయండి। సాస్ కాంబినేషన్ కి చాలా బాగుంటాయి। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వెల్లుల్లి ముద్ద వేసుకున్నాను। మీకు కావాలంటే వెల్లుల్లిని తురుముకొని కూడా వేసుకోవచ్చుండి। ఈ వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఎండి మిరపకాయల పొడి వేసుకున్నాను। దీని మిక్సీకి వేసుకొని వేసుకోవాలండి। ఆ తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకొని రుచికి సరిపడా salt వేసుకొని ఇవి బాగా మరిగిన తర్వాత ఒక కప్పు బియ్య పిండి వేసుకుంటానండి। ఇక్కడ నేను salt 1 టీ స్పూన్ యూస్ చేశాను। బియ్య పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి ఈ మిశ్రమాన్నంతా తీసుకోవాలండి। ఈ లోపల మనము ముందుగానే రెండు పొటాటోస్ ని బాయిల్ చేసుకొని పైన తోలుని తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలండి। ఇక్కడ నేను పొటాటోస్ ని తురుముకున్నాను। మీరు కావాలంటే పొటాటో మ్యాషర్ తోటి కూడా మ్యాష్ చేసుకొని వేసుకోవచ్చుండి। ఎక్కడ ఉండలు లేకుండా రావాలి కాబట్టి ఇక్కడ నేను తురుముకుంటున్నాను। ఇదే విధంగా మిగిలిన పొటాటోస్ అన్నిటిని బాగా తురుముకున్న తర్వాత 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను। అలానే 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అలానే ఇంకొంచెం salt। ఫస్ట్ మనము వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం salt వేసుకున్నాం కదండి। ఆ తర్వాత ఇంకొంచెం salt వేసుకొని ఈ విధంగా పిండి ముద్ద తయారయ్యేలాగా కలుపుకోవాలండి। ఇక్కడ ఈ పిండి ముద్దను రెండు పార్ట్లుగా చేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇక్కడ మధ్య మధ్యలో పొటాటో గాని లేదా బియ్య పిండి గాని ఉండల్లాగా ఉంటే అలాంటివి ఏమీ లేకుండా బాగా స్మూత్ గా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మీరు తయారు చేసుకోవాలండి। ఒకవేళ మీకు ఈ విధంగా కష్టంగా అనిపించినట్లయితే మీరు కట్లెట్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని చూడండి ఈ విధంగా మంచి షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసామంటే పిల్లలు కూడా ఇలా వెరైటీగా షేప్ లో ఉంటే చాలా ఇష్టంగా తింటారండి। సో కాబట్టి నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను। మీకు ఇది చాలా లెంది ప్రాసెస్ అనిపించినట్లయితే మీరు వడల్లా కూడా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు। ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయిందండి। కొంచెంగా పిండి వేసుకున్న వెంటనే పైకి తేలిందంటే మనకి ఆయిల్ పర్ఫెక్ట్ గా వేడెక్కినట్లు। ఆ తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న వాటన్నిటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలండి। మీకు కావాలంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు। కొంచెంగా ఆయిల్ వేసుకొని కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చుండి। ఇప్పుడు ఈ కట్లెట్స్ అన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని బుడగలు తగ్గిపోయిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే వేడివేడిగా బియ్య పిండి తోటి స్నాక్ రెసిపీ రెడీ అయిపోయిందండి। చాలా మంచిదండి। పొటాటో వచ్చి చాలా మంది పిల్లలు తినరు కదా, సో అలాంటి వారికి ఈ విధంగా రెసిపీని తయారు చేసి పెట్టండి। మీరు దీంట్లో పొటాటో మిక్స్ చేసినట్టు పిల్లలకి తెలియనే తెలియదండి, చాలా ఇష్టంగా తింటారు। సో ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంది కదా। మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి। మీ ఫ్రెండ్ తో షేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో తెలపండి। నా ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।